అభివృద్ధి అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ మీరందరూ 30 తారీఖు నాడు కమలంపు ఓటు మీద మీ ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ గ్రామంలో స్వర్గధామం చూశారు మీ శ్మశాన వాటికలు రోడ్లు అని చెప్పేసి రోడ్లు వేయించారు నరేంద్ర మోదీ గారు అదే విధంగా రైతు సోదరులు రైతు వేదికలు కట్టించారు రైతులు ఎక్కడంటే అక్కడ కూర్చొని అది మాట మంటి ముంచం మాట్లాడుకుంటున్నారు చెట్ల కింద అలా ఈడే ఎండలో కాబట్టి అట్లా కూర్చోవద్దు నరేంద్ర మోడీ నాయకత్వం ఈరోజు నర్సప్పగూడ గ్రామానికి బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఈ గ్రామానికి రావడం జరిగింది ఉద్యోగాలు రోడ్లు ఈ అన్ని సౌకర్యాలు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నందిగామ మండలానికి ఈరోజు స్టార్ట్ చేస్తుంది. ఈరోజు నందిగామ అంతరెడ్డి కూడ నర్సప్పగూడ ఏ గ్రామం వెళ్ళినా మహిళా సోదరి మండల ఆదరణ బ్రహ్మాండంగా ఉంది. ఏ ఊరు వెళ్ళినా మహిళా సోదరి మండలది మేము ఆశీర్వదిస్తున్నారు. కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తున్నారు. వాళ్ళ ఆదరణతోటి వాళ్ళే చెప్తున్నారు అయ్యా టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, వాళ్ళు ఏదైతే 2 సార్లు ఓటేసుకున్నారో మాకు ఏమి ఇయ్యలేదు, ఇంటికి ఒక ఉద్యోగం రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, నిరుద్యోగ భృతి రాలేదు, దళిత ముఖ్యమంత్రి చేయలేదు, దళిత బంద్ ఇయ్యలేదు, బీసీ బంద్ ఇయ్యలేదు, అన్ని మోసం చేశారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ఇస్తున్నాడు తేలే, రైతుల కళ్ళల్లో మట్టి కొట్టిండు, ఇలా మోసం చేసిండు, ఇలా ప్రాజెక్టు శాతంగా ఎత్తైన ప్రదేశం 2500 అడుగుల సముద్ర మట్టానికి ఎత్తుగా ఉంటుంది, 1000 ఫీట్లు వేస్తే కానీ నీళ్లు పడదు. మరి ఈరోజు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు తెస్తని తెచ్చి మోసం చేసి ఆ ప్రాజెక్టు ఇప్పటివరకు దాన్ని ఊసే లేదు, ల్యాండ్ అక్విజిషన్ కాలేదు. కనుక మరి రైతు సోదరులు కూడా బ్రహ్మాండంగా రెస్పాన్స్ తెలుస్తున్నారు. అయ్యా మాకు యూరియా బస్తా మీద డిఏపీ బస్తా మీద సబ్సిడీ ఇస్తున్నాడు, ఒక రైతుకు ఒక సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తున్నాడు. మేము ఈసారి ఇలా నరేంద్ర మోడీనే గెలిపించుకుంటాం, కమలంపూనే గెలిపించుకుంటాం. మాకు ఏ పథకాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, అన్ని మోసం చేసింది. ఈసారి ఒకసారి అవకాశం ఇస్తాం. ఇప్పటిదాకా అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినాం, బీజేపీకి అవకాశం ఇవ్వాలి. ఇలా నరేంద్ర మోడీ బ్రహ్మాండమైన పనిచేస్తూ ఉన్నాడు, భారతదేశాన్ని అగ్ర దేశంగా నిలబెట్టిండు. ఇలా ఆయన బాటలో మేము కూడా పోతాము, ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తామంటున్నాం. ఏ గ్రామం వెళ్ళినా రైతులు మహిళలు యువకులు పెద్ద ఆదరణగా మా ముందుకు వచ్చి వాళ్ళే చెప్తున్నారు. కనుక వాళ్ళ ఆశీర్వాదంతో మంచి మెజార్టీతోటి మరి 3 తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది, 30 తారీఖు నాడు ఎన్నిక జరుగుతుంది. కనుక పెద్ద ఎత్తున ఎవరేం చెప్పినా ఇదే ప్రసక్తి లేదు. మొత్తము గ్రామ గ్రామాలు కూడా ఇలా బీజేపీ కమలపు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీకి కానుకగా నన్ను అందబాబాయ్ని పంపుతామని వాళ్ళే ప్రమాణం చేస్తున్నారు. కనుక ఆ దిశగా ఈ యొక్క ప్రసంగం ఈ యొక్క ప్రచారం కొనసాగుతుంది. కనుక ఇలా ఏ గ్రామం వెళ్ళినా ఇలా అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. టీఆర్ఎస్కు ఓటేసే ప్రసక్తి లేదు, టీఆర్ఎస్ను బొంద పెడతామని వాళ్ళే మరి మహిళలు రైతులు యువకులు చెప్తున్నారు. కనుక ఇలా ఆ దిశగా మేము మా నరేంద్ర మోడీ పథకాలను ఇంటింటికి చెప్తూ ఆ పథకాలను యాద్ చేస్తూ మరి మేము ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా వాళ్ళ ఇంటికి వాళ్ళ గడపకు ముడుతున్నాయి. కనుక ఆ దిశగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. కనుక ఆ దిశగా మమ్మల్ని గెలిపిస్తారని హామీ ఇస్తున్నారు. కనుక ఇలా ఆ ఆదరణతో ముందుకు పోతున్నాం. మేము గెలిచిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి లక్ష్మీదేవి ప్రాజెక్టు కానీ మిగిలిపోయిన పనులు కానీ అన్ని కూడా పూర్తిగా చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ దిశగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. ఇప్పుడు బీజేపీ
టికెట్ వరకు వచ్చినా అందరు కలిసి కట్టుగా వేస్తున్నా చెప్పారు కదా. ఇప్పుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి వేరే పార్టీ వెళ్ళిపోయారు కదా, ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా? ఇప్పుడు పార్టీ కన్నతల్లి లాంటిది, పార్టీ చాలా గొప్పది, వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు. పార్టీ అనేది మహాసముద్రం, సముద్రంలో ఒక లోట ఉంచితే సముద్రం ఖాళీ అవుతుందా చెప్పండి? భారతీయ జనతా పార్టీ సముద్రం అండి, ఒకరు పోయినంత మాత్రాన కార్యకర్తలు ఎవరు బోరు. అవమానం చేసిండు, మాకు ఎవరికి వచ్చినా కట్ చేసుకుంటామని. ఇక్కడ ఇక పొత్తూరు మండలంలో పెంజల్ అనే దేవాలయం పద్మనాభ టెంపుల్లో నా ముందల శ్యామ్ సుందర్ రెడ్డి పిలిపిస్తే ఒక ప్రమాణం చేసింది. నేను చెప్పిన నీ అదృష్టం ఉంటే నీకు తెచ్చుకుంటే నేను నీకు అండగా నిలిచి నీ చైతన్య రథంలో నేనే ఉంటా అని చెప్తే ఆయన కూడా అన్నాడు, నువ్వు తెచ్చుకుంటే నేను నీకు సాయం చేస్తా, నాకు ఒక రూపాయి అక్కర్లేదు, నేను పెట్టిన ఖర్చు కూడా అడగా, ఒక మండలం కూడా నేను చూసుకుంటా అని ప్రమాణం చేసి నేనన్నా ఈ మండలం ఏమి చూసుకుంది నా ఎంబడి పనిచేయాలి. మరి ప్రమాణం చేసి ఇలా ఇండిపెండెంట్ పోతాది, ఇలా ఒక వేరే పార్టీకి పోయింది కనుక ఇలా ఆయన పోతే పోనీ కానీ మా నరేంద్ర మోడీ బ్యానర్ అంటిపెట్టిండు, అది చాలా బాధాకరం. ఇలా ఇన్ని రోజులు ఆయన మా ఆదరణ పొంది గ్రామాలకు పోయి పేరు సంపాదించుకొని నరేంద్ర మోడీ బ్యానర్ నువ్వు వాళ్ళ ఇంటికాడ కార్యకర్తలతో అంటిపెట్టించడం ఎంత చెడ్డ పేరు అది. నరేంద్ర మోడీ దేశానికి ఇలా ఆదర్శం ఉన్నటువంటి నాయకుడు, బ్రహ్మాండమైన భారతదేశాన్ని నడుపుతున్న నాయకుడిని బ్యానర్ అంటిపెట్టిండే మరి ఎంతటి సంస్కృతి వాళ్ళది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏ పార్టీకి పోయినా మాకేం కాదు, నరేంద్ర మోడీ ఒకనాడు రెండు ఎంపీలు ఉన్నది ఇలా 303కి వచ్చింది, ఆయనను ఎవరు కూడా మరి నరేంద్ర మోడీకి ఇలా ఇబ్బంది పెట్టే రకం ఏ పార్టీ కాదు కనుక మేము ఆయన ఎటు పోయినా మా కార్యకర్తలు జనాలు ఉన్నారు, మాకు నాయకులు పోతారు కానీ జనాలు పోరు, జనాల అండ ఉన్నది. అవన్నీ బీజేపీ ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకు వాళ్ళే చెప్తున్నారు ఎందుకు బయట పెట్టలేరు? అవినీతి బ్రో, ఆయనకు ఆస్తులు ఏముండే గతంలో తెలుసు, ఇప్పుడు ఏముండే తెలుసు. మనము బయట పెట్టాల్సిన అక్కర లేదు వాళ్ళకు, జనాలకే తెలిసిపోయింది వాళ్ళ అవినీతి అక్రమాలు. ఎలా కుటుంబ పాలన, రాష్ట్రంలో కుటుంబ పాలన, ఇక్కడ కుటుంబ పాలన. గతంలో ఇందిరా ఉన్నది కుటుంబ పాలన లేదు, ఇలా బక్క నరసింహుడు కుటుంబ పాలన లేదు, బీకృష్ణయ్యనోడు కుటుంబ పాలన లేదు, ప్రతాప్ రెడ్డి కుటుంబ పాలన లేదు, ఇలా శంకర్ రావు 4 సార్లు కుటుంబాలు లేదు. మరి కుటుంబానికి ఇలా ఆదరణ ఉంది, ఇలా రాష్ట్రంలో అదే ఉంది, ఈడ తాలూకాలో అదే ఉంది కనుక కుటుంబ పాలనకు చమర గీతం పట్టే అవకాశం వచ్చింది. ఎవరు గుణంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేదు, వాళ్ళ భాగవతం అంతా తెలుసుకున్నారు కనుక ఈసాల్ నాయన ఇక సాల్ దురా నీ కళ్ళబొల్లి మాటలు నమ్మే ప్రసక్తులు లేమని ఇలా కొత్త నిశ్చయంతో భారతీయ జనతా పార్టీకి ఓటేసే విధంగా మహిళలు, యువకులు, రైతులు, కార్మికులు, కర్షకులు రెడీ ఉన్నారు.